నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇల్లందులో 7 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్షలకు 1968 మంది అభ్యర్థులు. పేదలకు ఆపన్న హస్తం సీఎం సహాయ నిధి, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. కలెక్టరేట్ కార్యాలయంలో నూతన రిజిస్ట్రేషన్, కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్. జూన్ 2న ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభను విజయవంతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధరవర్త రామ్మూర్తి నాయక్ పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలకు 77 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇల్లందులో 7 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న పరీక్షలకు 1968 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ఇల్లందులోని సుదిమల్ల జూనియర్ కళాశాల, సుదిమల్ల రెసిడెన్షియల్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాల, ప్రభుత్వ జేబీఎస్ పాఠశాల, సింగరేణి పాఠశాల, మరో ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పరీక్షలకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయగా, చాలా చోట్ల కుటుంబ సభ్యులతో మహిళలు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు వచ్చారు. ఉదయం 10 గంటల నుంచే పరీక్ష ప్రారంభ నేపథ్యంలో 8 గంటల నుండి అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షా కేంద్రాలకు పంపించారు. గుర్తింపు పత్రాల తనిఖీలతో పాటు హాల్ టికెట్లు, సందేహాలున్న వారిని గెజెట్ సంతకం ధృవీకరణతో అనుమతించారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు ఆపన్న హస్తంగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. శుక్రవారం ముర్తజా అలీ హుస్సేన్ 2,50,000 రూపాయల ఎల్ఓసీ చెక్ను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యం బారిన పడి కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకోలేని పేదవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి 12 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులను ఆరోగ్య బాధితులకు అందించడం జరిగిందని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో పేదవారికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ నిధి కింద మృతజానికి ఆరోగ్యం బాగాలేని కారణంగా 2,50,000 ఈఓసి ఇవ్వడం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పేదలకు అపన్న హస్తం అందించేటువంటి గొప్ప అవకాశం సీఎం సహాయనిధి కింద ఇప్పటికి సుమారు 12 కోట్ల రూపాయల వరకు రామగుండం నియోజకవర్గంలో కలెక్టరేట్ కార్యాలయంలో నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల క్రితం చెప్పగానే మరి తక్షణమే ఆర్డర్ ఇచ్చి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసును ఇవ్వడంతో పాటు రేపు 1వ తారీఖు నుంచి ఈ జిల్లాలోనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ప్రజలకు ఎంతో సౌకర్యమైనటువంటిది. ఎందుకంటే మేము గురుకు పోయి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ గురుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇద్దరు పోవాల్సిన పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఇది ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఇంకొక ఆఫీస్ కూడా రావడం జరిగింది. మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీస్, ఈ జిల్లాలో లేబర్ ఆఫీస్ కూడా ముందు నుంచే మరి దీని యాక్టివిటీ జరిగేది. ముఖ్యమంత్రి గారు లేబర్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో 100% అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్కు సంబంధించిన అన్ని వచ్చాయి. ఉండే ఇరిగేషన్ వచ్చింది, అదేవిధంగా ఆర్ఎండ్బి వచ్చింది, పంచాయతీరాజ్ వచ్చింది,
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జూలై 2న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జనగర్జన కాంగ్రెస్ ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేయాలని, ఈ సభలో ముఖ్య అతిథిగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ విచ్చేయుచున్నారని, వైరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి రావాలని టీపీసీసీ సభ్యులు ధరావత రామ్మూర్తి నాయక్, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నాయకత్వంలో రాహుల్ గాంధీ సభకు లక్షలాదిగా కార్యకర్తలను తరలిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్ల సంతోష్, రేచర్ల రాయుడు, నండ్రు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సత్యం. దానికి ఉదాహరణ చూడాలంటే మన ఎంపీ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అయితేనే రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది ప్రజలకనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీకి మనమంతా ఎన్నుదన్నుగా ఉండాలని మంచి సంకల్పంతో మంచి ఆలోచన. టీడీపీ మేనిఫెస్టో పేద ప్రజలకు, రైతులకు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 ఏళ్లైనా ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని పేర్కొన్నారు. 97% నవరత్నాల హామీ అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. జగ్గంపేట నుండి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని, అనంతరం ప్రతిపాడు, తుని, పెద్దాపురం, కాకినాడలో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం భవిష్యత్ గ్యారంటీ మీద తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 5 జోన్లకు ఒక బస్సు, అంటే 5 పార్లమెంట్లు ఒక జోన్గా తీసుకుని ప్రతి జోన్ 35 నియోజకవర్గాలు, ఒక్కో జోన్కి ఒక్కో బస్సు ఇచ్చి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులందరినీ అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోని సందర్శించే విధంగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ, అలాగే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల్ని కూడా ఛాలెంజ్ చేస్తూ, 4 సంవత్సరాలు గడిచినా సరే ఒక్క పని కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అని చూపిస్తూ, అలాగే ప్రజలకి కష్టాలను తెలుసుకుంటూ, మొన్న మానాళ్ళలో ఏదైతే మినీ మేనిఫెస్టో, అంటే పూర్తి స్థాయి మేనిఫెస్టో కాదు ఇది, దసరా తర్వాత ఎలక్షన్కి వెళ్లే ముందు పూర్తి స్థాయి మేనిఫెస్టో ఉంటుంది, మొన్న మానాళ్ళలో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి మహిళకి కూడా ఇంటింటికి కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితికి ధరలు విపరీతంగా పెరిగిపోయి, కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి, సామాన్య మానవుడు అనేవాడు ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి తినలేని పరిస్థితికి రోజు రోజుకి ఈ ప్రభుత్వంలో జగన్ జారిపోవడం వల్ల ఆ సామాన్య కుటుంబాల వెనుక మేము ఉన్నాం, మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అని ఒక భరోసాని కల్పించడానికి మేనిఫెస్టో తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా
మూడు సిలిండర్లు ఇవ్వడం, అలాగే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం, అలాగే ఏదైతే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు 3 రోజుల నుంచి వారం రోజుల లోపులో డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడే పరిస్థితి ఉంటే నెల్ల గడిచినా సరే డబ్బులు పడలేదు కదా, మొన్న మరీ ఇంకా దగ్గరికి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కూడా చేయకపోతే రైతు కళ్ళల్లో ఆరబెట్టుకుని ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో మనం అందరం చూడడం జరిగింది. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో రైతులే ఎక్కువ, అటువంటి రైతు కష్టపడ్డాడు అంటే ఎవరికి మంచిది కాదు అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి రైతుని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పడే ప్రజలు పడే కష్టాలను ప్రతిదీ కూడా క్రోడీకరించుకుని మళ్ళీ మెయిన్ మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఈ మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకులు కానీ వైసీపీ సానుభూతి పనులు కానీ ఒక గ్లోబల్ ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు. ఈ ఇన్ని ఉచితాలు ఇస్తే ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడని మీ ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. అసలు సంక్షేమ అనే పదక సంక్షేమాన్ని ప్రవేశపెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని కూడా సమాంతరంగా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. గతంలో నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు వీళ్ళు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీలాగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టో, మీలాగా ఆస్తుల మీద అప్పులు తెచ్చో, లేకపోతే ఆస్తులు రాష్ట్ర ఆస్తులను అమ్మేసో, లేకపోతే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ నాసి రకం మద్యం మీద డబ్బు సంపాదించో ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉండదు. సంపదని సృష్టించి అంటే ఈ రాష్ట్రాన్ని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ దాన్నే సంపదగా సృష్టించి ఈ రాష్ట్ర ప్రజలకే పంచే వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. గతంలో చూశారు, రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు పనితనం ఏంటో చూసి తీరుతారు. మళ్ళీ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా, భావి తరాల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చి తీరాలి, వచ్చినప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ. దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందన్నారు. ప్రశ్నించడమే పాపమన్నట్లు దాడులకు తెగబడుతున్నారన్నారు. కొన్ని చోట్ల హత్యలకు పాల్పడుతుండగా మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అక్రమంగా పాల్పడుతున్నారని విమర్శించారు. ఏకంగా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతుందో అర్థం కావటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు జార్జి చక్రవర్తి, సాల్మన్ రాజు, సీకోట అప్పలకొండ, కందిగట్ల నాగభూషణం, శ్రీనివాసు, రాజేష్, శ్రీను, నాగేశ్వరరావు, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఉన్నటువంటి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి అర్హులైనటువంటి దళితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ తీసివేయడమే కాకుండా ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం నుంచి విశాఖపట్నంలో డాక్టర్ గారి దగ్గర నుంచి కడప జిల్లాలో నాగమ్మ దగ్గర నుంచి మాకు భవిష్యత్తు బ్రతుకుతారు ఎవడం మానేసేసి రాజ్యాంగంలో ఉన్నాయి బ్రతుకులు తీసేస్తా ఉన్నారు, ప్రాణాలు తీసేస్తా ఉన్నది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇదిగో ఏదైతే ఈ బ్యానర్ మీద ఉన్నారో వీళ్ళందరూ కూడా 2019 దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు చేసినటువంటి అచ్చులు
మాడలో మాదిగులు రెల్లెలు మీ ఇష్టానుసారంగా చంపేసి ఈ రకంగా చేశారు. మాకు ఇవ్వాల్సిన అప్పులు, మాకు రాజ్యాంగంలో ఇవ్వాల్సిన పొందుపరిచినటువంటి సంక్షేమ ఫలాలు మీరు 2019 నుంచి ఇవ్వలేదు. సోదరులారా, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాలా మాదిగి రెల్లి మీ దళితుల అనుబంధ సంఘాలందరినీ హెచ్చరిస్తా ఉన్నాం. ఏమండి మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఉండొద్దు అంటలేదు. ప్రభుత్వంతో పోరాడండి. మరి దళితులు సంతస్తా ఉన్నారు, దళితులు కూడా హక్కులు తెలియకుండా తీసేశారు. ఎస్సీ బీసీ ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ తీసేసి మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ పెట్టి మూడు కార్పొరేషన్లు ముగ్గురు చైర్మన్ వేసి ఒక్క రూపాయి కూడా ఏ చైర్మన్ కి ఏ నిధిలో కూడా ఇవ్వలేనటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చదువుతుంది. ఎందుకంటే దళితులు అణగార్చడమే కాకుండా చంపేయడమే కాకుండా దళిత పథకాలంటే ఏటో కూడా తెలియకుండా నిర్వీర్యం చేసేసారు. కనుక రాబోయే రోజుల్లో 2024 మీకు బుద్ధి చెప్పడానికి సొంతంగా ఉన్నాం. లేదంటే ఈ యొక్క మీకు 3 నెలలు 6 నెలలో ఉంది. ఈ 6 నెలలోనన్నా సరే మీరు మీ కూడా మీ సింబలైజ్కి తిరిగినటువంటి వైఎస్ఆర్ సింబలైజ్ తిరిగినటువంటి మావా మాదిగి రెల్లికి మీరు ఎప్పుడైనా సరే న్యాయం చేసి ముందుకు రావాలని ఈ అచ్చులకు బాధ్యత మీద కనుక వీళ్ళందరికీ వీళ్ళందరినీ దోషులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఆధిపత్య పాలకుల ప్రలోభాలకు తమకు ఓటు అమ్ముకోవద్దని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకుల రాజకీయాన్ని పెట్టుబడి వ్యాపారంగా మార్చి రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నడిగడ్డ ప్రజలు ఆధిపత్య పార్టీలు ఇచ్చే డబ్బు మద్యానికి ఓటు వేయకుండా ఓటును అమ్ముకోకుండా ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలన్నారు. ఆర్టీఎస్ కెనాల్ పూర్తి చేయడంలో అధికార పార్టీ నేతలు పూర్తిగా విఫలం చెందారన్న ఆయన ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీకి రావాల్సిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అని ప్రశ్నించారు. ఎవరి బంగ్లాలో ఉన్నాయని ప్రశ్నించారు. తుంగభద్ర వరదల్లో మునిగిన గ్రామాల నిర్వాసితులకు ఇప్పటి వరకు ఇండ్లు కట్టించలేదని తెలిపారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించడంలో గత పాలకులు వైఫల్యం చెందారని తెలిపారు. వాల్మీ బోయలను ఎస్టీలో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. అందుకంటే ఈ తొందర పార్టీ పోవాలి అని చెప్పి మనం రాత్రిపోట ప్రతి ఊరు తిరగాలి. మన ఊర్లలో మన బంధువులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ చెప్పాలి, ఈసారి మేము బహుజన సమాజ్ పార్టీ ఏనుగురికి ఓటేస్తున్నాం, మీరు కూడా దయచేసి ఓటేయండి, టీవీలలో వచ్చేవి పేపర్లలో వచ్చేవి దయచేసి నమ్మకండి అని చెప్పి మీ బంధువుల పెద్దలకి చెప్పండి. మేము ఈసారి బహుజన సమాజ్ పార్టీ ఓటేస్తున్నాం, మీరేంటి, మేము ఈసారి మన ఓటు మన ఆత్మ గౌరవంతో సమానం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమలు చేసిన కార్యక్రమంలో నేడు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు భూపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా. ఇటీవల ముఖ్యమంత్రి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని జిల్లాకు కేటాయించాలని కోరారు. వారు తక్షణమే స్పందించారు. మంజూరు ఇచ్చినందుకు జిల్లా ప్రజల పక్షాన ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జిల్లాలోనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ప్రజలకు ఎంతో సౌకర్యమైనటువంటిది. ఎందుకంటే మేము గుడుకు పోయి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కొనుక్కున్న వాళ్ళు అనుకున్న ఇద్దరు పోవాల్సిన పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఇంకొక ఆఫీస్ కూడా రావడం జరిగింది. మరి డిస్టిక్ట్ లేబర్ ఆఫీస్, ఈ జిల్లాలో లేబర్ ఆఫీస్ కూడా ముందు నుంచే మరి దీని యాక్టివిటీ జరిగేది. ముఖ్యమంత్రి గారు లేబర్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో 100% అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్కి సంబంధించిన అన్ని వచ్చాయి. మొన్న ఇరిగేషన్ వచ్చింది, అదేవిధంగా ఆర్ఎండ్బి వచ్చింది, పంచాయతీరాజ్ వచ్చింది, మొన్న రిజిస్ట్రేషన్ వచ్చింది, ఈరోజు లేబర్ ఆఫీస్ వచ్చింది. ఇప్పటికే అన్ని ఆఫీస్ పెండింగ్లో ఉన్నాయి, అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. దీనివల్ల ముప్పార్పెట్టి ప్రజలకు మరి ఎలాంటి అసౌకర్యం లేకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు దీని మీద అమలైతే లేబర్ వెల్ఫేర్ దాంతో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లేబర్స్ కార్డు తీసుకోవడం, ఇన్సూరెన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలామందికి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చేయడానికి రేపటి నుంచి ఈ ఆఫీస్ ఓపెనింగ్కు గౌరవ లేబర్ మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా వస్తామని చెప్పి చెప్పింది. 4-5 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని లేబర్ ఆఫీస్ కూడా ప్రారంభించారు. మొన్ననే మరి భూపాలపల్లికి కొత్తగా ఒక మండలం గోరి కొత్తపల్లి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజే కలెక్టర్ గారు ఇక్కడ కావాల్సినటువంటి మరి నిర్మాణ ఆఫీస్ వరకు వారు స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే 5-6 రోజుల్లోనే మంత్రి గారి చేతుల మీదుగా ఆ యొక్క నిర్మాణ ఆఫీస్ కూడా ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సౌజన్యంతో గత 5 రోజులుగా విజయవంతంగా రాజీవ్ గాంధీ మెమోరియల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. శుక్రవారం ఎస్ఆర్కే క్రికెట్ గ్రౌండ్లో మెగా ఫైనల్ మ్యాచ్ నిర్వహణ, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి హాజరై ఫైనల్ మ్యాచ్ తిలకించారు. ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు 50,000 రూపాయలు, పరాజితులకు 25,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఇక్కడ 5వ రోజు ఫైనల్ జరుగుతూ ఉంది. మరి దీనికి కార్యక్రమానికి యువతకు సంబంధించినటువంటి యువకుడు కాబట్టి శివసేన రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయనను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి ఇంతకుముందు కూడా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి దాదాపు 600 మంది యువకులకు టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అంటే ఈ యువతకు ఒక ఆటలే కాదు, ముఖ్యంగా నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే యువత ఈరోజు చెడుదారిన పోతూ ఉన్నారు. వాళ్ళు గుట్కాలకు, మందుకు, గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. అయితే మ్యాచ్ పెట్టే ముందు యువతందరికి కూడా నేను ఒక వాళ్ళకు ఒక క్లాస్ ఇచ్చి వాళ్ళకి చెప్పి దిశానిర్దేశం చేసి తర్వాత ఆటలు ఆడించడం జరుగుతుంది. ఎందుకంటే నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా యువతను ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ వస్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో నేను ప్రోత్సహించి నేను ట్రైనింగ్ క్లాసులు పెట్టినటువంటి యువత ఈరోజు అన్ని పార్టీల్లో కూడా రాజ్యం వెళ్తున్నారంటే మొత్తం వెనక తిరిగినటువంటి నేను ప్రోత్సహించినటువంటి యువతనే ఈరోజు ప్రజలకు ఆదర్శంగా ఉన్నారు అన్ని పార్టీలలో. ఈరోజు కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే యువతను ఎంకరేజ్ చేస్తూ యువతకు ఒక దిశానిర్దేశం ఇస్తూ మా మేడ్చల్ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి ఫ్యాక్టరీలు, కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, బయోటెక్ పార్కులు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ విధంగా ఎంతో ఉపాధి మా ప్రాంతంలో ఉంది. కొన్ని ఈరోజు ఈ మేడ్చల్ నియోజక పరిధిలోని రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ని హరివర్ధన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అంటే యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో
ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను యువతను ప్రోత్సహిస్తానని ముందుకొచ్చినటువంటి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో హరివర్ధన్ రెడ్డి గారు కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని, ముఖ్యంగా హరివర్ధన్ అన్న ప్రతి విషయంలో ప్రోత్సహిస్తుండ్రు ప్రతి ఒక్కరిని, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోదరి సోదరులు ఎవరు వెళ్ళినా కానీ కూడా అన్న మాకు ఈ పని ఉంది అంటే 100% నేను ముందుంటాను చెప్పి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నందుకు అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ.